ఫ్రెండ్స్ టీవీ నైన్ లో ఏం జరుగుతుంది రవి ప్రకాష్ పరిస్థితి ఏమిటి అన్న మెసేజ్లు నాకు రోజు చాలా వస్తున్నాయి వీటన్నిటికీ వివరణగా చిన్న వీడియో ఒకటి రిలీజ్ చేద్దామన్న భావనే ఈ ప్రయత్నం టీవీ నైన్ సంస్థ గురించి చెప్పాలంటే పదిహేను సంవత్సరాల క్రితం ఈ సంస్థను ప్రారంభించాను నాకు బయట నుంచి ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్ గా గారు వచ్చి మద్దతు ఇచ్చారు ఆర్థికంగా ప్రోత్సాహం ఇచ్చారు సంస్థను నడపమని చెప్పారు ఈ సంస్థ దేశంలో అనేక న్యూస్ టెలివిజన్ ఛానల్స్ నష్టాల్లో ఉన్న సమయంలో పూర్తి నష్టాల్లో మునిగిపోయిన సమయంలో టీవీ నైన్ లాభాల బాటల్లో నడిచింది టీవీ నైన్ కొన్ని విలువలకి కట్టుబడి ముందుకు నడిచింది నిష్పాక్షికమైన జర్నలిజానికి ప్రతినిధిగా నడిచింది అనేక రాష్టాల్లో టీవీ నైన్ అగ్రగామి వార్తా సంస్థగా ముందుకు కదిలింది దేశంలోనే నెంబర్ వన్ న్యూస్ టెలివిజన్ నెట్వర్క్ గా ముందుకు నడిచింది అయితే ఎవరైతే ప్రధానమైన ఉన్నారో శ్రీనిరాజు ఆయన చాలా రోజులైంది నేను పెట్టుబడి పెట్టి లాభాలతో నేను బయటకు వెళ్తానని నాకు చెప్పారు నేను దానికి అంగీకరించి చాలా మందిని కలిశాను శ్రీనిరాజు గారు లాభాలతో బయటకు వెళ్లదలుచుకున్నారు ఆయన లాభాలతో బయటకు వెళ్లనివ్వండి అని చెప్పి నేను ఒక్క రూపాయి లాభం ఆశించకుండా ఒక రూపాయి ప్రయోజనం ఆశించకుండా టీవీ నైన్ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ఈ డీల్ ని చేయాలని సంకల్పించాను ఆ సంకల్పంలో భాగంగా ఆ ప్రయత్నంలో భాగంగా మెగా కృష్ణారెడ్డి అనే కాంట్రాక్టర్ నన్ను కలిశారు ఆయన నాకు చెప్పింది ఏంటంటే నేను నలుగురు ఇతర మిత్రులతో కలిసి తలవ ఒక ఇరవై ఇరవై శాతం తీసుకుని టీవీ నైన్ సంస్థలో ఏబీసీఎల్ సంస్థలో పెట్టుబడి పెడతాం రవి ప్రకాష్ కి పూర్తి ఎడిటోరియల్ స్వేచ్ఛ పూర్తి స్వేచ్ఛ ఉండి ఆపరేషన్లు నడిపే విధంగా మేము చూస్తామని చెప్పి నాకు ఒక మాట ఇవ్వటంతో ఆయన శ్రీనిరాజు గారితో కల్పించాను శ్రీనిరాజ్ గారు లాభాలతో బయటపడ్డారు మెగా కృష్ణారెడ్డి గారు తన స్నేహితులతో కలిసి ఆయన పెట్టుబడితో టీవీ నైన్ సంస్థలోకి వస్తారని నేను ఆశించాను కానీ నేను ఒకటి జరిగిందొకటి మెగా కృష్ణారెడ్డి గారి స్థానంలో మెజారిటీ వాటాదారుడిగా రామేశ్వరరావు టీవీ నైన్ సంస్థ అయిన ఏబీసీఎల్ వచ్చి చేరారు నేను మెగాకృష్ణారెడ్డి గారిని అడిగాను మనం అనుకున్నది ఏంటి జరిగిందేంటి మీరు వస్తామని చెప్పి మీ మిత్రులతో కలిసి వస్తామని చెప్పి ఎవరికి మెజారిటీ వాటా ఉండదని చెప్పి మీరు నాకు మాట ఇచ్చారు మాట తప్పారు ఈ రోజు రామేశ్వరరావు వచ్చారని ఇక రామేశ్వరరావు గారితో నేను మాట్లాడటం మొదలు పెట్టాను నేను మైనారిటీ స్టేక్ హోల్డర్ గా ఉన్నాను నా స్టేక్ చాలా చిన్నది టీవీ నైన్ ని నేను ప్రారంభించాను నేను చైర్మన్ గా ఉన్నాను సీఈఓగా ఉన్నాను సంస్థ ఇంత విస్తరణకి పనిచేశాను ఇద్దరి మధ్యలో ఒక షేర్ హోల్డర్ అగ్రిమెంట్ అనేది చట్టరీత్యా అవసరం చట్టం చెప్తుంది ఒక మెజార్టీ షేర్ హోల్డర్ వచ్చి ఒక మైనార్టీ షేర్ హోల్డర్ ఉన్న కంపెనీలో చేరినప్పుడు ఇద్దరి మధ్య ఒప్పందం వడంబడిక ఖచ్చితంగా కావాలని కానీ రామేశ్వరరావు గారు చెప్పారు నాది కుటుంబ వ్యాపారం దీంట్లో ఎటువంటి స్వేచ్ఛకు కొన్ని పరిమితులు ఉంటాయి కాబట్టి నీతో ఎటువంటి రాత పూర్వకమైన ఉడంబడిక నేను నువ్వు నా దగ్గర ఒక జీతగాడిలా ఒక పాలేర్లా పని చేయాల్సి ఉంటుందని ఈ విషయాన్ని నేను ప్రతిఘటించినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే నిన్ను ఎటువంటి ఇబ్బందులకైనా నేను గురి చేస్తాను నువ్వు టీవీ నైన్ వదిలి బయటకు వెళ్లే విధంగా నేను చూస్తాను నీకున్న షేర్ నీకున్న స్టేక్ చాలా తక్కువ నువ్వు టీవీ నైన్ మొదలు విస్తరించి ఉండొచ్చు కానీ నువ్వు నా పరిమితులకు లోబడి పని చేయకపోతే పరిస్థితులు బాగుండవని ఆ పరిస్థితులు ఏ విధంగా బాగుండవో ఈరోజు చూస్తున్నాను నా మీద మూడు దొంగ కేసులు పెట్టారు ఏదో తీవ్రవాది పారిపోతున్న విధంగా ఎయిర్పోర్ట్లో లో షిప్ యార్డ్ లో ఎలర్ట్లు పెట్టాము ఇక ఇతర పరిస్థితుల్లో కూడా ప్రయాణించడానికి వీలు లేకుండా కదలటానికి వీలు లేకుండా మేము ఎలర్ట్లు పెట్టామన్నా ప్రకటనలు పోలీసుల నుంచి వస్తున్నాయి రామేశ్వరరావు గారి ఒత్తిడితో పనిచేసే సంస్థలు ఆయన కింద పనిచేసే సంస్థలు ఆయనకి సన్నిహితులైన ఇతర మీడియా సంస్థలు రవిప్రకాష్ అనే తీవ్రవాది తప్పించుకు పారిపోతున్న పద్ధతుల్లో వార్తా కథనాలు కూడా ప్రసారం చేస్తున్నాయి వారికి వినోదం కలిగినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను కానీ రవిప్రకాష్ మీద రామేశ్వరరావు గారు పెట్టించిన మూడు తప్పుడు కేసులు ఏమిటో ఒకసారి మీకు చెప్పదలుచుకున్నాను మొట్టమొదటి తప్పుడు కేసు రవిప్రకాష్ శివాజీ ఒక ప్రైవేట్ ఒప్పందం చేసుకున్నారు ఆ ప్రైవేట్ ఒప్పందానికి సంబంధించి రామేశ్వరరావు బంధువు వచ్చి ఒక కేసు పెడతారు పోలీసులు ఆ కేసును ఎఫ్ఐఆర్ గా మలుస్తారు ఇది అత్యంత హాస్యాస్పదమైన విషయం ఈ ఒప్పందానికి సంబంధించిన పత్రాలు ఎన్సీఎల్టీ కోర్టులో ఉన్నాయి కోర్టులో ఉన్న పత్రాలను కోర్టు అనుమతి లేకుండా ఎఫ్ఐఆర్ గా మలచడం పోలీసులు చేస్తున్న సాహసోపేతమైన చర్య ఇది పోలీసులు అజ్ఞానమైనా కావాలి లేక చట్టాన్ని పట్టించుకోకుండా మేము ముందుకు వెళ్తాం ఎవరు మమ్మల్ని ప్రశ్నిస్తారన్న ధైర్యమన్నా కావాలి ఇక రెండవ కేసు విషయానికి వస్తే ఇది మరింత హాస్యాస్పదమైన రవిప్రకాష్ సిఇగా టీవీ నైన్ లో పనిచేస్తున్న సమయంలో రవిప్రకాష్ దగ్గర పనిచేస్తున్న ఒక పార్ట్ టైం ఎంప్లాయీ దేవేందర్ అగర్వాల్ సంతకాన్ని రవిప్రకాష్ ఫోర్జరీ చేసి అతని రాజీనామా లేఖను అప్లోడ్ చేశారు వాస్తవం ఏమిటంటే రామేశ్వరరావు గారి మనుషులు దేవేందర్ అగర్వాల్ అనే వ్యక్తిని సాయంత్రం కిడ్నాప్ చేసి రాత్రంతా అతన్ని బందీగా ఉంచి అతనితో తెల్లవారుజామున రెండున్నరకి తమ డైరెక్టర్ల పేర్లని అప్లోడ్ చేసే ప్రయత్నం ఆర్ఓసీ వెబ్సైట్ లో చేశారు ఆ అప్లోడ్ కుదరలేదు ఎందుకంటే దేవేందర్ అగర్వాల్ అంతకంటే ముందే రాజీనామా లేఖను సమర్పించాడు వారు మా ఉద్యోగిని కిడ్నాప్ చేసి ఆ ఉద్యోగి ద్వారా దొంగ పత్రాలు అప్లోడ్ చేయించే ప్రయత్నం చేసి అప్పటికే కోర్టులో స్టే ఉన్న మ్యాటర్లో డైరెక్టర్లని పెట్టడానికి ప్రయత్నం చేసి వారు చట్ట ఉల్లంఘనకి పాల్పడి రవిప్రకాష్ దేవేందర్ అగర్వాల్ సిగ్నేచర్ ఫోర్జరీ చేశారన్న ఒక తప్పుడు క్రిమినల్ కేసును పెట్టే ప్రయత్నం చేశాడు ఇది బాగా హాస్యాస్పదమైన చర్య నేను రామేశ్వరరావు గారి సంతకానో లేక మెగా కృష్ణారెడ్డి సంతకానో పెట్టుంటే వారి ఆస్తులు కాజేయడానికి ఫోర్జరీ చేశాడంటే అర్థం ఉండేది దేవేందర్ అగర్వాల్ అనే ఒక తాత్కాలిక ఉద్యోగి ఒక పార్ట్ టైమ్ ఉద్యోగి సంతకాన్ని రవిప్రకాష్ ఫోర్జరీ చేశాడని కేసు పెట్టడం దానికి ఏదో సాక్ష్యాధారాలు ఉన్నాయని సృష్టించడానికి ప్రయత్నించడం అత్యంత హాస్యాస్పదమైన చర్య ఇక మూడవ ప్రధానమైన ఆరోపణ కేసు వీరు పెట్టిన దొంగ కేసు ఏంటంటే టీవీ నైన్ లోగోని రవిప్రకాష్ దొంగలించుకుని పారిపోయాడని టీవీ నైన్ లోగో ఆధర్ ఈజ్ రవి ప్రకాష్ టీవీ నైన్ లోగోని సృష్టించింది రవి ప్రకాష్ టీవీ నైన్ లోగో యజమాని రవి ప్రకాష్ ఈ విషయాన్ని పక్కన పెట్టి టీవీ నైన్ లోగోని ఉపయోగించటానికి రాయల్టీని రవి ప్రకాష్ కి చెల్లించాల్సి ఉంది ఇటు ఈ రాయల్టీని చెల్లించకుండా ఎగ్గొట్టడానికి వీరు ఈ రోజు టీవీ నైన్ లోగోని ని రవిప్రకాష్ తీసుకుని పారిపోతున్నాడని సృష్టికర్తే ఆ లోగోని మాయం చేస్తున్నాడని ఆరోపణలు చేస్తున్నారు ఇది మరింత హాస్యాస్పదమైన ఆరోపణలు ఆ లోగోకి యజమాని ఎవరో ముందు వారు తెలుసుకుని ఉండాల్సింది సంస్థను కొనేటప్పుడు ఆ తెలుసుకుని ఆ లోగోకి యజమాని ఎవరో ముందు వారు తెలుసుకుని ఉండాల్సింది సంస్థను కొనేటప్పుడు ఆ తెలుసుకుని ఉన్న తర్వాత సంస్థను కొనుగోలు చేస్తే చాలా బాగుండి ఉండేది ఇక ఈ మొత్తం ఎపిసోడ్ లో కనిపిస్తున్నది పోలీసుల వ్యవహారం పోలీసులు హోమ్ గ్రూప్ కి చాలా ఉన్నాయి అనుబంధ సంస్థలు హైదరాబాద్ పోలీసులు కూడా మైహో రామేశ్వరరావు గారి గ్రూప్ భాగమైనట్టు కనిపిస్తుంది రామేశ్వరరావు నేరుగా పోలీసులకు ఆదేశాలు ఇస్తారు రవిప్రకాశ్ మిత్రులను తీసుకురండి రవిప్రకాష్ సన్నిహితులను తీసుకురండి రవిప్రకాష్ ఇంటి మీద దాడి చేయండి అక్కడ ఉన్న మహిళలను భయభ్రాంతలు చేయడానికి ప్రయత్నించండి అని నేరుగా తాను ఆదేశాలు ఇస్తుంటారు పోలీసులు తూచా తప్పకుండా ఈ ఆదేశాలను పాటిస్తూ ఉంటారు ధనిక స్వాములు ఎంతైనా బలంగా ఉండొచ్చు ప్రజాకవి గద్దర్ చెప్పారు భాగ్యవంతులా చేతుల్లోనా భారతదేశం బందిగున్నది అని భాగ్యవంతులకి పోలీసులు ఎంతైనా ఊడిగం చేయొచ్చు కానీ రవిప్రకాష్ లాంటి ఒక న్యూస్ ఛానల్ సీఈఓ విషయంలో వారు పెడుతున్న దొంగ కేసులు వ్యవహరిస్తున్న తీరు రవిప్రకాష్ సన్నిహితుల్ని వేధిస్తున్న తీరు చూస్తుంటే పోలీస్ వ్యవస్థ ఇంతగా దిగజారాల్సిన అవసరం ఉందా అన్న సందేహం కలుగుతుంది ఈరోజు నా ముందున్న ప్రధానమైన సమస్య నేను విలువలను పాటించాలా ఈ రోజు దాకా ఏ విలువలు గురించి అయితే మాట్లాడాను ఏ జర్నలిజం గురించి అయితే మాట్లాడాను ఏ సమాజ హితం గురించి అయితే మాట్లాడాను ఆ విలువల కోసం నేను పనిచేయాలా లేక కొంతమంది ధనిక స్వాముల బలానికి భయపడి వారి దొంగ కేసులకు భయపడి నేను పూర్తిగా వారికి చేస్తూ ఉండాలా నేను అనుకునేది భవిష్యత్ తరాలు మనల్ని గుర్తుపెట్టుకోవాలంటే భవిష్యత్ తరాలు మన మనల్ని ఆదర్శంగా తీసుకోవాలంటే భవిష్యత్ తరాలు మనల్ని తల ఎత్తి చూడాలంటే జీవితంలో విలువలు తప్పనిసరి కొన్ని విలువల కోసం కొన్ని సందర్భాల్లో నిలబడాలి దీంట్లో భయాన్ని పూర్తిగా పక్కన పెట్టాలి దొంగ కేసులు ఉంటాయి పోలీసు వేధింపులు ఉంటాయి ఇతర చర్యలు ఉంటాయి కానీ ధనిక స్వాములకి ప్రజాస్వామ్యం ఇంత దాసోహం అనటం ప్రజాస్వామ్య వ్యవస్థకి మంచిది కాదు పత్రికలకు మంచిది కాదు మీడియాకి మంచిది కాదు సమాజానికి మంచిది కాదు నేను ఈరోజు ఒక అడుగు ముందుకు వేస్తున్నాను ఈ దొంగ కేసులకు భయపడకుండా పోలీసు దాడులకు భయపడకుండా పత్రికా స్వేచ్ఛ కోసం పాత్రికేయ స్వేచ్ఛ కోసం సమాజ హితం కోసం ఒక అడుగు నేను నమ్మిన విలువల కోసం ముందుకు వేస్తున్నాను దానికి నేను మిత్రులందరి మద్దతు కోరుతున్నాను మీ మద్దతు ఖచ్చితంగా దొరుకుతుందని ఆశిస్తున్నాను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ ఓ లైక్ లేదంటే కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి